చింతకు రాలేవా? పండగ చేయబోతున్నాము వరంగల్ లో. మా వరంగల్ లేడీస్ అందరూ రెడీ ఆడడానికి, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మీకోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఉంది, దాని తర్వాత గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, దూసుకొచ్చే సముద్రాన్ని గోడ కట్టి ఆపలేము, అస్తమిస్తున్న సూర్యుడిని చేయి పట్టి లేపలేము. అలాగే మా ఆడవాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే పండగ చేసుకోకి ఎవరు సాటి లేరు, పోటీ రారు. మరి లేడీస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1, లెవెల్ 1 ఆడడానికి 3+3 ఆరు మంది కావాలి. ఆ ఆరు మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. చెప్పుకోండి మీలో ఒకరైనా. అబ్బో, క్లూ ఇవ్వమంటారా? ఇవ్వండి. నాగులకు రాజు నాగరాజు, వాళ్ళ వైఫ్ నాగరాణి, నేను నాగరాణి. ఓహో, ఎందుకు ఇలా చెప్పానంటే ఐ లైక్ సింగింగ్ సో మచ్. యు లైక్ సింగింగ్ సో మచ్? యు ఆర్ సింగింగ్ నైస్లీ. థ్యాంక్ యూ. బాగుంది. నాగరాణి గారు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. ఓకే, ఇంకా మీ హాబీస్ ఏంటి? డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఓ, అవునా? Yes, ma'am. Nice. హలో. హాయ్. మీ పేరు? నా పేరు వకులాదేవి. నేను వచ్చేసి ఎంఏ బిఈడి చేశాను. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు నేను ఉద్యోగం చేస్తాను అంటే వద్దే, నీ తెలివంతా పిల్లల మీద ఉపయోగించవే అని ఇంట్లోనే ఉంచేశారు. ప్రజెంట్ అయితే నేను హోమ్ మేకర్. అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కరు అసలు మామూలు క్రేజీగా లేరుగా ఇక్కడ. మీ పేరండి? నా పేరు విజయలక్ష్మి అండి. ఐ యామ్ అడ్వకేట్. డూయింగ్ ప్రాక్టీస్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అంటే మంచి ఇంటెలిజెన్స్ అన్నమాట మీరు. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఉషా. ఉషా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జ్యోత్స్న. ఓరుగల్లుకొచ్చిన హరితేజ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. మీ హాబీస్ చెప్పండి. నా హాబీస్ వచ్చేసి పిల్లలతోనే సరిపోతుందండి, నేను అసోసియేట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. హాయ్. హాయ్ అండి. మీ పేరు? ప్రతి ఒక్కరు వాళ్ళ భవిష్యత్తు కావాలని కోరుకుంటారు చూడండి, అదే నా పేరండి, ఉజ్వల రాణి. అబ్బా, ఉజ్వల రాణి. రాణి అన్నప్పుడు రాజు ఉండాలి కదండి, అందుకే మా ఆయన పేరండి నరులకు రాజు, నరేష్. నరేష్ కుమార్ గారండి. ఓరుగల్లులో తెలుగు ఇలా పొంగుతోంది, ప్రవహిస్తోంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ చేసి మిమ్మతో చెప్పించడానికి కారణం ఏంటంటే నా ప్రొఫెషన్ అండి, లెక్చరర్. ఏం లెక్చరర్? మీరు కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, వెరీ నైస్. మీరందరూ కూడా జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అలాగే పండగ చేసుకో కూడా ఆడడానికి వచ్చిన లేడీస్. మరి ఆడేద్దామా? లెవెల్ 1, స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ మ్యామ్, ప్రిపేర్డ్ బై మీ. వావ్, వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో లెవెల్ 1 లో మీ రౌండ్ ఏంటంటే కాంబినేషన్ సాంగ్స్. మీ అందరికి కొంచెం పాటల్లో డాన్సుల్లో బాగా ప్రవేశం ఉంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది ఈ రౌండ్. ఓకే, నేను కాంబినేషన్ చెప్తాను, హీరో హీరోయిన్ది, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ని మీరు గెస్ చేయాలి. ఓకే, వెరీ 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 సింపుల్. మీ ముగ్గురు డిస్కస్ చేసుకుని గెస్ట్ చేయొచ్చు, మీ ముగ్గురు డిస్కస్ చేసుకుని గెస్ట్ చేయొచ్చు. ఓకే, రెడీ? రెడీ. ముందుగా టీమ్ ఏ, మీ కాంబినేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ కాజల్. బంతిపూల జానకి జానకి, నీకంత సిగ్గు దేనికి దేనికి, ఏ అలా నాతో వచ్చే అత్తారింటికి, రామ్ జే 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 రామ్ జే. Nice, congratulations, point. Team B, ఇప్పుడు మీ కాంబినేషన్.
నాగార్జున అండ్ లావణ్య త్రిపాఠి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ కాంబినేషన్ మహేష్ బాబు అండ్ సోనాలి బింద్రే. 5, 4, 3 మీ మోమాటం రైట్ ఆన్సర్. వన్ అనే లోపు చెప్పారు కాబట్టి మీకు పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ మీ కాంబినేషన్ తరుణ్ అండ్ ఆర్తి అగర్వాల్. ఏమండి మీరు ఎంత బాగా డాన్స్ చేశారు తెలుసా, ఇంకోసారి చేయండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ కాంబినేషన్ ఈక్వల్ గా గేమ్ వెళ్తుంది కాబట్టి కాస్త కష్టంగా ఉంటాయి, ఇంకా మీట జాగ్రత్తగా ఆడండి. గోపీచంద్ అండ్ ఆలీ. అది మీరు ఒప్పుకుంటారా ఈ స్టేట్మెంట్? ఏమో నేనైతే ఒప్పుకుంటాను అబ్బా. పాయింట్. యాక్చువల్లీ చాలా కష్టం గెస్ట్ చేయలేరు అనుకున్నాను కానీ చేశారు. పాయింట్. నెక్స్ట్ మీ కాంబినేషన్ చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్. పంజాగుట్ట చిన్నమో. పాయింట్. నెక్స్ట్ టీమ్ ఏ మీ కాంబినేషన్ ప్రభాస్ అండ్ ఇలియానా. మనసా నుండే చోటే చెప్పమ్మా, మనసే నీవేదో చెప్పాలన్నమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. పాయింట్. సూపర్, మీకు నిజంగానే మ్యూజిక్ లో చాలా నాలెడ్జ్ ఉంది. టీమ్ బి నెక్స్ట్ మీ కాంబినేషన్ విశాల్ అండ్ మీరా జాస్మిన్. పందెం కోడి. 4, 3, 2, 1 అమ్మయ్య ఓడిపోయారు. ఏమండి పక్కోళ్ళ కొంప తగడిపోతే ఎంత ఆనందమో. ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. తీపి చేదు కలిస్తేనే జీవితం అండి, కష్టం సుఖం తెలిపేదే జీవితం. ఈ జీవితంలో ఆనందాలు నింపేదే, నింపడానికి మా ముందుకు వచ్చింది పండుగ చేసుకో ప్రోగ్రామ్. ఇది ఒక మాకు ఒక పర్వదినంగా భావిస్తున్నామండి. సూపర్ అండి. అయితే ఓడిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే సోదే అండి ఇదంతా. సో మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 6 మంది కావాలి. ఆ 6 గురిని ఇప్పుడు ఒక బూమరంగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. సాంగ్ ప్లీజ్. మీ పేరు చెప్పండి. ప్రమీలా.
ప్రమీళ గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ హోమ్ మేకర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. మై హాబీస్ ఆర్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మ్యూజిక్, సింగింగ్, డాన్స్. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ టాలెంట్. అటువంటి మైకు. హాయ్. హాయ్ అండి. నమస్తే. అబ్బా చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలుస్తా లేదండి. నా పేరు సునీత. గుంటూరు నుండి ప్రత్యేకంగా పండుగ చేసుకోకొచ్చాను. ఐ రియల్లీ థ్యాంక్స్ హరితేజ గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి మీ పేరు? హాయ్ అండి, నా పేరు చిదరాల రాధిక కృష్ణమూర్తి. హాయ్. హాయ్ హరితేజ గారు. హలో, మీ పేరు? మై నేమ్ ఇస్ భవ్య. భవ్య, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? ఐ లైక్ ఏ డాన్స్, ఐ లైక్ ఏ సింగింగ్. అబ్బో, యు లైక్ ఏ సింగింగ్. ఓకే, అటువంటి. హలో హరితేజ, నమస్తే అండి. నా పేరు వచ్చేసి కవిత చిదరాల. ఓకే. నా పేరు గంగిశెట్టి విజయలక్ష్మి. మా వారి పేరు శ్రీనాథ్. ఓకే. మీ ఆరు మందికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చెప్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. మీరు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టిక్ టాక్ టో, డాడీ గేమ్ అని కూడా పిలుస్తారు. మీకు తెలిసే ఉంటుంది. ఏం లేదు, టీమ్ ఏ అండ్ టీమ్ బి పోటీ పడతారు. ఎవరైతే లైన్ పూర్తి చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. నిలువుగా గానీ, అడ్డంగా గానీ, క్రాస్ గా గానీ ఒక లైన్ ని పూర్తి చేయాలి. సో టీమ్ ఏ పూర్తి చేస్తున్నప్పుడు వాళ్ళు చేయనివ్వకుండా మీరు ఆపాలి. అలాగే మీ లైన్ ని మీరు పూర్తి చేసుకోవాలి. వీళ్ళని చేయనివ్వకుండా మీరు ఆపాలి. ఓకే. బెస్ట్ ఆఫ్ త్రీ ఉంటాయి. ఆ త్రీలో ఎవరైతే టూ వరుసగా గెలుస్తారో, లేకపోతే ఓవరాల్ గా రెండు గెలుస్తారో, వాళ్ళు గెలిచినట్టు. ఓకే. మీకు గేమ్ అర్థమైంది కదా? వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి హైఫై ఇచ్చాక వాళ్ళు బయలుదేరుతారు అన్నమాట. రూల్స్ కరెక్ట్ గా పాటించకపోతే డిస్క్వాలిఫై అవుతారు. జాగ్రత్తగా ఆడండి. రెడీ, 3, 2, 1, గో. అరే, ఒక్క రౌండ్ గెలిచిన వెంటనే బతుకమ్మ మొదలెట్టినరా? మీకు పాయింట్ వచ్చేసింది. త్రీ టైమ్స్ లో ఒక్కసారి వీళ్ళు గెలిచేశారు. ఇంకా టూ రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఒకటి గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇది కనుక గెలిచేస్తే మీరు గెలిచేసినట్టే రౌండ్. ఓకే. సో బాగా ఆడండి గెలవడానికి. మీరు ఇంకా గెలవలేదు, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. మీరు రెండు సార్లు కరెక్ట్ గా గెలిస్తే మీకు కూడా ఛాన్స్ ఉంది. ఓకే, రెడీ, 3, 2, 1, గో. ఒరి సుడు పిన్నిసే పిట్టన్నడం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంట పొక్కిసే. కొళ్ళగాడు పట్టాసే, ముట్టుకుంటే మట్టాసే, ఇచ్చుకుంట వతాసే, మొగ్గుతుంటే అదుసే. వాళ్ళైతే గెలిచారు కాబట్టి ఎగురుతున్నారు. మీరు కొంప తీసి గెలిచామనుకుని ఎగురుతున్నారు ఏంటి? ఓకే, ఈ రౌండ్ లో బెస్ట్ ఆఫ్ త్రీ అన్నాము. వీళ్ళు రెండు సార్లు గెలిచారు. ఇంకో రౌండ్ కూడా ఆడదాం, ఎందుకంటే మీరు ఒక్కసారి గెలిస్తే చూడాలని నాకు ఆశగా ఉంది. మొత్తం మీరే చేశారు తెలుసా, మొత్తం మీరే చేశారు. మీ వల్లే రెండు సార్లు ఓడిపోయారు. ఇప్పుడు కనుక ఇంకోసారి ఓడిపోతే రౌండ్ ఆఫ్ చేసి మిమ్మల్ని అందరూ. లెట్స్ ప్లే రౌండ్ 3, 3, 2, 1, గో. జరిగిన ఈ పులిహోర రౌండ్ లో టీమ్ ఏ గెలవట్లేదన్న బాధతో టీమ్ బినే వాళ్ళకి గెలిపించి ఒక పాయింట్ ఇచ్చారమ్మా, సూపర్. నిజంగానే టాప్ లేచిపోయేలా ఆడారు రౌండ్ 3 మాత్రం. మీరేంటండి అలా చేశారు, తెలిసి ఆడారా తెలియక ఆడారా? పెట్టిన కాయిన్ ని మళ్ళీ తీసారు ఏంటండి? ఇంకా ఫస్ట్ 2 రౌండ్స్ లో అలా చేసి ఉంటే బాగుండేది. ఓ, మీరా? తెలియక ఆడారు. కానీ గుడ్ లక్. ఏంటంటే బతికిపోయారు, ఫస్ట్ 2 రౌండ్స్ కరెక్ట్ గా ఆడారు కాబట్టి లక్కీ జోన్ లో గెలిపోతున్నారు. కంగ్రాట్స్. లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 1, 2, 3 వేల రూపాయలు.
ఆడేద్దాం. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి మీరందరూ ఊగిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? మ్యూజిక్. హాయ్ అండి, నా పేరు ఝాన్సీ అండి, నేను హౌస్ మేకర్ నండి. ఓకే, చెప్పండి ఝాన్సీ గారు, ఏంటి కబుర్లు? ఏమన్నా అండి, పక్క వాళ్ళు సతాయించడం నా హాబీ అండి. బాగుందండి, వెరీ నైస్. అందులో ఫస్ట్ ఎవరుంటారండి సతాయించే దాంట్లో? పక్కన ఆంటీలు అందరినీ. ఆంటీలా? ఫోన్లే, మీ వారిని బతికిచ్చారు. హాయ్. హాయ్ అండి, నా పేరు బి లీలారాణి. లీలారాణి గారు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. ఓకే. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలత. శ్రీలత గారు చెప్పండి, ఏంటి కబుర్లు? నేను గృహిణి, ఒక బాబు. ఏమండి మీ సొట్ట బుగ్గలు భలే ఉన్నాయి తెలుసా? థాంక్ యూ. మీ వారు ఎప్పుడన్నా చెప్పారా? చాలా మంది చెప్తారండి. చాలా మంది కాదు, మీ వారు చెప్పారా? చెప్పారు. చెప్పారా? అంత సిగ్గుపడుతున్నారు ఏంటి? ఎన్నిసార్లు చెప్పారు, ఎలా చెప్పారు? చూసే పెళ్లి చేసుకున్నారు. అబ్బో. హాయ్ అండి, ఐఎమ్ స్వప్న. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, నైస్. మరి మీ నలుగురికి ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. టీమ్ ఏ అండ్ టీమ్ బి మీరు కలిసి ఆడతారు. టీమ్ ఏ అండ్ టీమ్ బి అనుకుందాం. ముందుగా టీమ్ ఏలో ఒకరి కళ్ళకు గంతలు ఉంటాయి, వాళ్ళు ఈ పోల్ ని ఇలా పెట్టుకుంటారు. వెనకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో రింగ్ లో నుంచి ఉంటారు. వెనుకున్న వాళ్ళు బాల్స్ వేస్తూ ఉంటారు, ఆ బాల్స్ వెళ్ళి ఆ బుట్టలో పడాలి. ఓకే, రైట్ లెఫ్ట్ అప్ డౌన్ అని మీరు గైడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు దీన్ని ఇలా 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 అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, మీరు వెనక నుంచి బాల్స్ వేయాలి. సో ఓవరాల్ గా గేమ్ ఫినిష్ అయ్యే సమయానికి ఈ 3 బాస్కెట్స్ లో ఎక్కువ బాల్స్ ఏ టీమ్ అయితే వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, రండి. ఎవరు కళ్ళకు గంతలు కట్టుకుంటారో వాళ్ళు అందులో ఉండండి. 3, 2, 1, గో. పైకి కొంచెం పైకి, డౌన్ డౌన్ డౌన్, కొంచెం. ఓకే ఓకే, అట్లను. ఓకే, మిడిల్ 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 మిడిల్, రైట్ రైట్ రైట్, ఇంకా. ఓకే ఓకే ఓకే, పైకి పైకి పైకి. ఇది దించండి కొంచెం, ఇది కొంచెం దించుకోండి. రైట్ రైట్. ఆట అట్ల స్టాప్ స్టాప్ స్టాప్. రైట్ 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 రైట్. ఓకే 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 ఓకే, కొంచెం పై డౌన్ పై అప్ 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 అప్. మిడిల్ 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 మిడిల్. ఓకే ఓకే, కొంచెం కొంచెం పైకి పైకి పైకి. కరెక్ట్, అట్లా కదల 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 కదల. మిడిల్ మిడిల్ మిడిల్. ఓకే ఓకే ఓకే, కొంచెం పైకి 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 పైకి. రైట్ 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 రైట్. ఓకే, కళ్ళ గంతలు తీసేయండి. టీమ్ ఏ, మీ స్కోర్ 1, 2, 3, 4, 5, 6, 6. టీమ్ బి, మీరు కనీసం 7 వేస్తే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. 6 కనుక వేస్తే టై అవుతుంది, అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్. కాబట్టి టై అవ్వకుండా ఒక్కటి ఎక్కువ వేసేసారంటే గెలుస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరు కళ్ళ గంతలు కట్టుకుంటారు వాళ్ళ రింగ్ లోకి రండి. జాగ్రత్తగా ఆడండి, ఆల్ ది బెస్ట్. 3, 2, 1, గో. Left, 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 left
మీరు కొంచెం జరపండి, అంత జరపకండి ఒకటేసారి. రైట్ అండి, మీకు లెఫ్ట్ రైట్ చేత కావా? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3200 రూపాయలు. ఇదండి ఈ రోజు మా వరంగల్ లేడీస్ తో ఆడిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాబా.